యాకోబు యొక్క మంచితనానికి సింహాసనం మీద ఉన్న అధికారులు కూడా కదిలిపోయి ఆయన వెనకొచ్చేశారు. ఎంత బాగా చనిపోయాడంటే, గుర్తుపెట్టుకోండి, మన పుట్టుకలో బాగుండకపోవచ్చు, మనం ఎదిగినప్పుడు బాగుండకపోవచ్చు, కానీ చనిపోయేటప్పుడు మాత్రం మన వెనక అనేక మంది వచ్చేలా మంచి పేరుతో చనిపోవాలి. అలా ఏమైనా ఉన్నామా, అందరం శత్రువులు చేసుకుని చచ్చిపోతాం. చనిపోయే ముందు మీరు గుర్తుపెట్టుకోండి, సింహాసనాలే కదిలిపోయాడు. మీకు ఈ సందర్భంలో ఒక మాట గుర్తొస్తుందో లేదో, ప్రసంగి అంటాడు ఏమని, సుగంధ ద్రవ్యముల కంటే మంచి పేరు మేలట. యాకోబు జీవితంలో ఆ యొక్క కొటేషన్ లేదా ఆ స్టేట్మెంట్ వర్తిస్తుంది చూడండి, ఏమని వర్తిస్తుంది. ఆయన బ్రతుకున్నప్పుడు తడబడి ఉండొచ్చు, ఆయన జీవితంలో మోసాలు ఉండొచ్చు, నది దాటిన తర్వాత అనగా దేవుళ్ళకి వచ్చిన తర్వాత మరలా మరణంలోకి పోయేంత వరకు ఇశ్రాయేలుగానే చనిపోయాడు, ఇశ్రాయేలుగానే కన్నుమూసాడు. దేవుని కుమారులుగా దేవుడిచ్చిన అనుభవాల్లో మనం మరణం ముగిస్తే నిజముగా ఈ లోకానికి కూడా మన మరణం ఎలా ఉంటుంది చెప్పిన, పరిమళ వాసనగా ఉంటుంది. కానీ మనం చనిపోయాక ఏమనుకుంటా తెలుసా, దరిద్ర ఊపిరి తిరిగి చనిపోయా అనుకుంటాం కదా. మనం చనిపోయాక ఎలా అనుకోకూడదు, ఎవరు గుర్తుపెట్టుకోండి. అంత గమ్మొద్దని చెప్పిన, నిజంగా మనం మంచిగా లేకపోతే మనం చనిపోతే బాగా హ్యాపీ ఫీల్ అయిపోతే ఎవరు చెప్పిన, చెప్పండి జీకి పెట్టింది మన ఆవిడే ఫీల్ అవుతుంది, పైకి ఏడుస్తుంది కానీ ఎక్కడో మనసులో ఆనందం ఆవిడకి, దరిద్రం ఊపిరి పడలేకపోతుందని నీడితో అనుకుంటుంది ఎవరు. గుర్తుపెట్టుకోండి, ఎంత ప్రేమ అంటే 7 రోజులు యొర్దాను నది ఒడ్డిన వచ్చిన సైనికులు, అధిపతులు, యాకోబుకు సంబంధించిన వారు, యోసేపుకు సుపరిచితులు, దాసులైన వారు, ఐగుప్తి ఎంత వచ్చి యొర్దాను నది దగ్గర సంతాప దినాలు 1 వారం రోజులు పెట్టారట, కేవలం ఏడటానికి. నిజానికి ఎవరు కోరకన్నా, ఎవరైనా ఏడిస్తే బంధువులు కాని వారు బయట వారు 8 రోజులు ఏడుస్తారు. ఆ రోజు ఎవరే మంచోడండి చనిపోయాడు, కొంచెం బాధపడతాం అక్కడికి. 7 రోజులు ఏడ్చాడంటే ఆ చివరి టైంలో యాకోబు దగ్గర క్షమించండి, యోసేపు దగ్గర యాకోబు బ్రతికిన దినాలన్నీ ఎవరు చూసారో చెప్పనా, ఐగుప్తి కూడా చూసింది. అంత మంచి వ్యక్తి అండి, మర్చిపోలేకపోతున్నాం పెద్ద ఆయనని ఆయన జ్ఞాపకం చేసుకుని 7 రోజులు ఏడ్చాడు. పెద్దవారుగా వృద్ధులుగా మనం చనిపోతున్నప్పుడు సాధస్తుంతో చనిపోకూడదు, మనం చనిపోతున్నప్పుడు ఒక సందేశం ఇచ్చి అనేకులకు ఒక పరిమళ వాసనగా చనిపోవట. దేశమే దుఃఖపడిందట ఎవరిని చూసి, యాకోబును చూసి. కనీసం నేను అంటాను, దేశం దుఃఖపడిందో లేదో తర్వాత విషయం, కానీ మనం పోతే గనక కనీసం సంఘం మనం లోటును గుర్తిరగలదు. మనం పోతే గనక గుర్తుపెట్టుకోండి, సంఘం మనం లోటును చూడాలి. ఆ లోటుని ఎవరు పూరుస్తారో అని బాధ తణుసుకుని తణుసుకుని అనాలి. కానీ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, సంఘానికి మనం మేలుగా ఉండే ఒక సందేశంతో మనం ముగిసిపోవాలి తప్ప మనం మజిలి సంఘానికి మనం భారంగా ఉంటే, గుర్తుపెట్టుకోండి, సంసారానికి కూడా మనం భారంగా ఉంటే మన మజిలి వారికి దుఃఖమే, మనకే దుఃఖం. చనిపోతున్నప్పుడు ఎలా చనిపోతున్నాడు యాకోబు, చాలా హ్యాపీగా, ఇదిగో చనిపోతున్నాను, జాగ్రత్తగా ఉండండిరా, ఒరే పెద్దోడా నీ వైఖరి మార్చుకో, ఒరే చిన్నోడా జాగ్రత్తగా ఉండు, యోసేపు కొడుకులారా మీరు కూడా బ్లెస్ చేయబడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి, అందరూ బాగుండండిరా, నేను వెళ్తున్నాను. ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ కాలు ముడుచుకొని యోసేపుకు ఒక ముద్దిచ్చి ఇద్దరు చనిపోయాడట. ఆయన అలా చనిపోయిన తర్వాత దేశమంతా ఈ ప్రేమ కుటుంబాన్ని చూసేసరికి కదిలిపోయి ఏడ్చేశారట. అండి అసలు ఐగుప్తులు అంటే కఠినలు, విగ్రహారాధకులు, లోక సంబంధం, లోకమే ఆ విశ్వాసుల కుటుంబాన్ని చూసి ఏడుస్తుందంటే ఎలా బతికరండి వాళ్ళు. అలా బతికే ప్రయత్నం చేద్దాం కుటుంబాలుగా, నలుగురికి మంచి చేసే ప్రయత్నం చేద్దాం కుటుంబంగా, క్రైస్తవులుగా ఎవరికి విరోధం లేకుండా మన పట్ల అనేక మంది ప్రేమ కలిగి జీవించాలి, వాళ్ళ మధ్య మనం జీవించాలి. కొడుకులు ఎలా ఉండాలంటే, తల్లిదండ్రులు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నప్పుడు మన పట్ల బాధతో చచ్చిపోకూడదు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వాళ్ళు వెళ్ళిపోతున్నప్పుడు ఆనందంగా వెళ్ళిపోవాలి, వాళ్ళ జీవితాన్ని ముగించుకునేకి వెళ్ళిపోతున్నప్పుడు నా జీవితం ఎలా అయిపోయింది ఏంటి, నా గుండెల్లో బాధ పెట్టుకుని చనిపోయారో నేను చెప్తున్నాను, వాళ్ళ కొడుకులుగా పుట్టి మనం ఫెయిల్ అయిపోయాం. అలా చేయకు, పెద్దవారు ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతున్నప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎవరైనా మీ ఇంట్లో ఎవరైనా వృద్ధులు ఉంటే, పెద్దవారు ఉంటే
మీరు ఎప్పుడు ఒక విషయాన్ని మదిలో తిప్పుకుంటే, ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటే ఆ మాట ఏంటో చెప్పనా? ఇక నా ముందు కళ్ళ ముందు ఉండేది కొద్ది కాలమే, ఉన్నంత కాలం నేను బాగా చూసుకోవాలని ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకు ఆ ఫీలింగ్ రాదు. ఇది నన్ను చూసింది ఏంటి, నేను చూడటాను అంత తిరుగుబాటు చూసారు. అలాంటిది వద్దు, మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా పెద్దవారు మన పితరులుగా, మనల్ని కన్నారుగా, మనం చూసినా చూడకపోయినా ఇంత ఎత్తుకెదిగంగా మనకేం గుర్తుండాలంటే, వారు ఉన్నంతకాలం కొద్ది కాలం ఏమో మధ్య ఉంటారు, ఉన్నంతకాలం ఆనందం ఉంచాలన్నా కనీసపు స్వభావం ఆలోచన యవనస్తులుగా ఆరోగ్యంతో ఉన్న వారికి మనకు అర్థం అవ్వాలి. యోసేపు గారు తన తండ్రిని ఎలా పంపిస్తున్నాడో చూడండి. ఏమని పంపిస్తున్నా తెలుసా? తండ్రి నువ్వేం బెంగ పెట్టుకోకు అన్నట్టుగా ఒక ముద్దిస్తున్నాడు చూడండి ఆయన.